పాలిట్ బ్యూరో సభ్యుల గారికి, సోదరులు ఎంఎస్ రాజు గారు రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు, అలాగే మా కుటుంబ సభ్యురాలు కీర్తి శేషులు, తంగిరాల ప్రభాకర్ రావు గారి కుమార్తె నందిగామ, మా శాసనసభ్యురాలు మళ్ళా రేపు రెండో పర్యాయం శాసనసభలో అడుగుపెట్టబోతున్నటువంటి మా చెల్లెమ్మ తంగిరాల సౌమ్యకు, అలాగే సోదరులు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు గారికి, సభ్యుడిగా 5 సంవత్సరాల నుంచి మీ అందరి మధ్య పనిచేస్తా ఉన్నాను. నేను ఈ నియోజకవర్గంలో అటుపక్క ఉన్నప్పుడు కూడా ఎవరైతే నా తరఫున పనిచేశారో వాళ్ళందరికీ అధిక ప్రాధాన్యత ఇచ్చి నా గుండెల్లో పెట్టుకొని మైలవరం నియోజకవర్గంలో ఎస్సీల తరఫున పోటీ చేసిన ఆ రోజు వాళ్ళందరినీ గెలిపించుకోవడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులందరికీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందేటట్టుగా, ఎస్సీ కాలనీలు అభివృద్ధి చెందేటట్టుగా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక ఎస్సీ కమిటీ హాల్స్ తీసుకొచ్చి ఎన్నో కట్టించారు. మొత్తం 35 శాంక్షన్ చేస్తే వాటిలో ఎస్సీ లొకాలిటీలోనే నేను ఎక్కువ శాంక్షన్లు చేయించడం జరిగింది. ఏవైతే ఈ ప్రభుత్వం పేదలకి కేవలం సంక్షేమ ఫలాలు తాయిలను చూపించి అవ్వాతాతలకు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి ఆ ఇంట్లోనే ఉన్నటువంటి మనవడికి మనవరాలకి ఉద్యోగాలు రాని పరిస్థితి, ఆ కుటుంబం వాళ్ళ కాళ్ళ మీద నిలబడలేని పరిస్థితి, ఒక చేత్తో సంక్షేమ పథకాలు ఇచ్చి మరో చేత్తో పేదల పూట కొట్టింది. ఉన్నందువల్ల గొంతు బాగాలేదు. అన్ని విషయాలు మన పెద్దలందరూ సభాముఖంగా మీకు తెలియజేస్తారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక శాసనసభ్యుడిగా మన మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ కుటుంబాలన్నిటికీ సొంత అన్నగా తమ్ముడిగా ఉంటానని, అందరికీ సంపూర్ణ న్యాయం చేస్తానని, అందేటట్టుగా చూస్తానని చెప్పి తెలియజేస్తూ నా గొంతు సహకరించినందువల్ల నేను మాట్లాడలేకపోతా ఉన్నాను. ఈరోజు నా మీద నమ్మకంతో మా అక్క కేతనకొండ సర్పంచ్ నళిని మినిస్టర్ గారు మన పార్టీలో చేరుతా ఉన్నారు. ఈరోజు పార్టీలో జాయిన్ చేసుకుంటా ఉన్నామని, అలాగే అన్ని విషయాలు మన పెద్దలు మీకు తెలియజేస్తారు. చివరి వరకు ఉండి అన్ని విషయాలు అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన సోదర సోదరీమణులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.